రాగానే మాకు ఇచ్చేసారు. అందరికి నమస్కారం అండి. యా ప్లీజ్, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టైట్లే ఎంత ఫోర్స్గా, మామూలుగా తిరగబడరా స్వామి. నిజంగానే తమ్ముడు రేపు 2వ తారీఖు తిరగబడతాడు, నో డౌట్. మా శివకుమార్ గారు, మీ అందరి సుపరిచితులే ముందు. ఈయన యాక్చువల్గా ప్రొడ్యూసర్ కాదు, సినిమా ప్రొడ్యూసరే, కానీ ఆయన థాట్స్, ఆయన వ్యాపారం అన్నీ డిఫరెంట్గా తెలుసుగా మీ అందరికి కూడా. కానీ సినిమా మీద ఉన్న ఒక అపేక్షతోటి, దాని మీద ఉన్న అభిమానంతో, ప్యాషన్ దాంతో ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ 1 సంవత్సరానికి 2-3 వదులుతారనమాట. కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తెలియదు ఎవరికి, ఫినిష్ చేసింది ఎవరికి తెలియదు. అలా చేశారు మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. నాకు ఎక్స్ట్రాడినరీ పేరు తీసుకొచ్చిన సినిమా యజ్ఞం. తన సినిమాలో పిల్లను లేని జీవితం అనేది అదొక, అంటే ఆ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం నుంచి, చూసిన వాళ్ళందరూ అరవింద్ గారి ఫ్యామిలీ నుంచి మొత్తం అందరూ, ఒక మామూలు అప్లాజ్ కాదు, ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది ఫోన్లు చేసి నాకు అంతమంది అప్లాజ్ ఇచ్చారు ఆ సినిమాకి. రవికుమార్ గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఆర్టిస్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు హీరో పేరు తర్వాత నాదే ఉంటుంది. అది నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫస్ట్ టైం నేను శివకుమార్ గారు బ్యానర్లో చేస్తున్నాను, చేశాను, ఇక మీద చేస్తాను కూడా వరుసగా. ఇక తన గురించి చెప్పాలంటే, అసలు మేము సినిమా నిజంగా జహీరాబాద్కి వెళ్ళి అవుట్డోర్లో మేము చేసినట్టే అనిపించలేదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే జస్ట్ లైక్ పిక్నిక్, ఇది అందరూ చెప్తుంటారు, ఇది మాకు అందరం సరదాగా కలిసి చేసాం, పిక్నిక్లా చేసాం. నిజంగానే పిక్నిక్లా చేసాం, ఎందుకంటే ప్రతిరోజు ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఓ చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఇంట్లో. నిజం ఏంటంటే గెట్ టుగెదర్ అంటే ఏంటి? మా డైరెక్టర్లు అండి, గెట్ టుగెదర్లు కాదు, ఇవి వేరే గెట్ టుగెదర్లు. నిజంగానే, సో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ మోస్ట్ సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్, నెంబర్ ఆఫ్ డేస్ కూడా మాకు తెలియకుండా జరిగిపోయినాయి. సినిమా చాలా బాగా వచ్చింది, నేను కూడా ఒక రకంగా చూసినట్టే కాపీ. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మీ అందరూ మీకు తెలిసిన వాళ్ళే, మన వాళ్ళు రాజరేంద్ర గారు, మన ప్రగతి, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ, మనారా, పాండే, మన భరత్ పాండే, హైదరాబాద్ బాంబే ఆర్టిస్టులు మొత్తం, వాళ్ళకి రావడం కుదరలేదేమో. బట్ 2వ తారీఖు మాత్రం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ సెలబ్రేషన్ టు అవర్ తమ్ముడు రాజ్ తరణ్, అలాగే యాక్ట్ చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి, మాన్వీ గారికి ఒక రౌండ్ వేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. జవహర్ గారు టెక్నీషియను, కెమెరామ్యాన్ గారు, ఫైట్ మాస్టర్స్ అందరూ కూడా, ఇక ప్రత్యేకించి చెప్పలేదు. విల్ ఆల్ విష్ ఫర్ ద సూపర్ హిట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాల్వీ గారిని, రాజ్ తరుణ్ గారిని, రఘుబాబు గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హ్యావ్ అ క్యూ అండ్ ఏ విత్ మీడియా.